హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వరుణాల్ మిక్స్ బ్లాగ్స్ ఈ వీడియో మొదటిసారి చూస్తూ అది మీకు నచ్చితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇందులో క్యారెట్ క్యాప్సికం ఫ్రై చేసి చూపిస్తున్నాను ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది కాంబినేషన్ ముందుగా క్యారెట్ని క్యాప్సికమ్ని ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందామండి చిన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది కాబట్టి తర్వాత ప్రిపేర్ కోసము కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం బాండీలు పెట్టుకొని తర్వాత ఆయిల్ వేడెక్కాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు కొంచెం యాడ్ చేసుకుందాము ఈ పోపు దినుసులు కూడా చిటిపట అనాలండి వేగాలి వేగకుండా వేయకూడదు వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనము ఆనియన్ కట్ చేసి పెట్టుకుని ఉన్నాం కదా ఆ ఆనియన్ కొంచెం యాడ్ చేసేసుకుందాము ఆనియన్ కొంచెం మగ్గాలండి ఆయిల్లో తర్వాత దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్స్కాన్ కూడా యాడ్ చేసుకుందాము తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ని కూడా యాడ్ చేసుకుందాం దానిలో క్యారెట్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి వీటిని ఇది కొంచెం వేగుతుండగానే ఇప్పుడు మనం దానిలోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందామండి ఫ్రైలో ఎప్పుడైనా మధ్యలో వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకుది అది కొంచెం వేయించుకుంటూనే కొంచెం దీనిలోకి పసుపు యాడ్ చేసుకుందాము తర్వాత దీనిలోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి అవి మొత్తం వేసి నీట్గా ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలి ఇది వేయించుకుంటూ ఉండాలి కొంచెం తర్వాత ఫ్రై అయిన తర్వాత చూడండి ఇట్లా ఫ్రై అయిపోతుంది ముక్క మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు దీనిలో కొంచెం సపరేట్గా వేయించిన పల్లీలు కూడా యాడ్ చేసుకుందాము దాంతోపాటు వేయించితే కొంచెం మెత్తగా అవుతాయి కాబట్టి సపరేట్గా వేయించి వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయండి పల్లీలు అందుకోసం అట్లా వేసి వేయించుకుందాము తర్వాత ఇప్పుడు కొబ్బరి కారం అందులో యాడ్ చేసేసుకున్నాము మేము ఎక్కువ ప్రైస్లోకి కొబ్బరి కారం వాడతామండి అంతే అండి ఆల్మోస్ట్ ఫ్రై రెడీ అయిపోయినట్టేను ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేస్తాను